గంటలు 56 ప్రశ్నలు ఇది అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ ప్రశ్నించిన తీరు ఢిల్లీ లిక్కర్ పాలసీపై కేంద్ర దర్యాప్తు సంస్థ అరవింద్ కేజ్రీవాల్ ను విచారించింది అయితే మధ్యం పాలసీ కేసు పూర్తి ఫేక్ అన్నారు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగిందన్నారు ఇక ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ అత్యవసరంగా సమావేశం కానుంది కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ప్రత్యేకంగా చర్చ జరపనున్నట్లుగా సమాచారం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ సుదీర్ఘంగా 9 గంటల పాటు విచారించింది ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సీబీఐ కార్యాలయంలోకి వెళ్ళిన అరవింద్ రాత్రి 9 గంటలకు బయటికి వచ్చారు మొత్తం 56 ప్రశ్నలు అధికారులు అడిగారని కేజ్రీవాల్ తెలిపారు లిక్కర్ స్కామ్ లో మీ పాత్ర ఏంటి మద్యం పాలసీ రూపకల్పన సౌత్ గేట్ కు ప్రయోజనంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం ఆయన స్టేట్మెంట్ ను సైతం రికార్డు చేస్తున్నట్లు తెలుస్తోంది లిఖిత పూర్వకంగా కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు సీబీఐ అధికారులు అయితే మద్యం పాలసీ కేసు పూర్తిగా ఫేక్ అన్నారు ఢిల్లీ సీఎం అక్రమాలు అవకతవకలు జరిగాయని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా సీబీఐ దగ్గర లేదన్నారు నిజాయితీని తమ సిద్ధాంతమని కేంద్రం కక్ష సాధింపులో భాగంగా ఇదంతా చేస్తుందన్నారు 11 బజే और 11 बजे से 8:30 बजे तक लगभग उन्होंने पूछताछ की 9.5 घंटे। सबसे पहले मैं सीबीआई के सभी ऑफिसर्स का शुक्रिया अदा करना चाहता हूं। उन्होंने बहुत ही अच्छे माहौल में, सौहार्दपूर्ण माहौल में, पूरी इज्जत के साथ उन्होंने अपने प्रश्न पूछे। तो उनकी जो भी कर्टसीज हैं, हॉस्पिटैलिटी है, उसके लिए मैं उनका शुक्रिया अदा करना चाहता हूं। जितने प्रश्न उन्होंने पूछे उन सबके मैंने जवाब दिए। जैसा मैंने सुबह भी बोला था कि हमारे पास कुछ छुपाने को नहीं है और ये पूरा का पूरा कथित एलेज्ड शराब घोटाला झूठ है, फर्जी है और गंदी राजनीति से प्रेरित है। అయితే ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ అత్యవసర సమావేశం కావాలని నిర్ణయించింది కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ప్రత్యేకంగా చర్చించాలని నిర్ణయించింది కేజ్రీవాల్ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇస్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థలు వాస్తవాల ఆధారంగానే విచారణ జరుపుతాయంటున్నారు ఇకనైనా ఆపు నేతలు నాటకాలు ఆపాలంటూ కౌంటర్లు ఇస్తున్నారు